హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నది మెల్లమెల్లగా సాధిస్తున్నాడు ముందే క్యాండిడేట్ ని డిక్లేర్ చేయాలన్న వాదన కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కమిటీ కూడా అటు టీఆర్ఎస్ పార్టీ కన్నా ముందే క్యాండిడేట్ని కూడా డిక్లేర్ చేసింది అటు దుబ్బాకలో అలాగే హుజరాబాద్లో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ కాకుండా రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో మొదటి అడుగు సక్సెస్ అయిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు తర్వాత ఆశాభావలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక ముగ్గురు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు అందులో చలమల కృష్ణారెడ్డి కానీ కైలాష్ నేత కానీ తర్వాత పల్లె రవికుమార్ గారు సో వాళ్ళ ఇప్పుడంతా వాళ్ళని సంజాయించాలి ఏ విధంగా సంజాయించాలి ఏ విధంగా బుజ్జగించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఒక్కొక్కరితోటి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా రంగంలో దిగి మీకు భవిష్యత్తులో మంచి పదవి వస్తుంది రాబోతుంది తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే నేను హామీ ఇస్తున్నానో అది తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరితోటి మీటింగ్లు పెడుతున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు తర్వాత చిలమల కృష్ణారెడ్డిని అలాగే శ్రవంతిని కూడా డైరెక్ట్గా తన నివాసానికి పిలిపించుకొని వారిద్దరిని కాంప్రమైజ్ చేసినట్టు సమాచారం సో మొత్తానికి ముగ్గురు క్యాండిడేట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు అనుకోండి సో రేవంత్ రెడ్డి సాధించిన రెండో అడుగు అనుకోవచ్చు తర్వాత మూడోది వచ్చేసి క్యాంపెయినింగ్ ఏ విధంగా చేయాలి అయితే వచ్చే నెల పదవ తేదీ నుంచే మొత్తం రేవంత్ రెడ్డి ఎక్కడనే మున్గోడు నియోజకవర్గంలోనే ఉండడం దాదాపుగా పాదయాత్రలకు కూడా ప్లాన్ అనేది చేస్తున్నారంట తర్వాత ఎలక్షన్ వరకు వచ్చేసరికి ఎవరెవరైతే కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అంటే రాజగోపాల్ రెడ్డి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఏనయ్యారో వాళ్ళందరినీ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి ఈ విధంగా మునుగోడు ఉప ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి భారీగానే ప్లాన్ వేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి తన భుజాల మీద మోస్తున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టికెట్ కన్ఫామ్ అయిపోవడం అంటే పాలబై శ్రావంత్కి టికెట్ కన్ఫామ్ అయిపోవడం తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆశావులు ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఏజ్ చేసినా కూడా ఒక రోజు అటు ఇటు అయినా కొంచెం లేట్ అయినా కూడా దాన్ని విజయవంతంగా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికైతే రెండు టార్గె టార్గెట్లు సక్సెస్ అయ్యారు ఇంకా రాబోయే ఒక మూడు టార్గెట్లు కనుక సక్సెస్ అయితే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి కూడా బల్లాగుద్దీ చెప్పవచ్చు సో మొత్తానికి మిగిలిన ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే శ్రవంతికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాంక్ యూ